తెలంగాణలో ప్రశ్నించిన వారిపై అధికార పార్టీ నాయకులు దాడులకు దిగుతున్నారని బీజేపీ ఆరోపించింది. వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకోకుండా దాడులకు దిగడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని వారికి సాయం చేయాలని కోరుతూ కూడా మంచిర్యాల జిల్లా కేంద్రం కూడా బీజేపీ ఆధ్వర్యంలో కూడా మౌన దీక్ష చేపట్టండి. ఈ మౌన దీక్ష కూడా ఉద్రిక్తకు దారితీసింది. మౌన దీక్ష చేస్తున్నటువంటి ప్రాంతంలో టీఆర్ఎస్ నాయకులు వచ్చి కూడా మౌన దీక్ష చేస్తున్నటువంటి బీజేపీ నాయకులపై దాడికి పాల్పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి కూడా మన దగ్గర బీజేపీ నాయకుల్లో నిజంగా కూడా ఎంతమంది గాయాలైనా ఎందుకు ఈ దాడి జరగవలసి వచ్చిన విషయం తెలుసుకుని సార్ చెప్పండి. నిజంగా కూడా ఏం జరిగింది, అసలు ఎందుకు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడికి పాల్పడే అవకాశం వచ్చింది? ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మేము మౌన దీక్ష కార్యక్రమం చేపట్టినాం. వరద బాధితులను ముఖ్యమంత్రి పట్టించుకుంటే లేడు, మన మంచిర్యాల జిల్లాకి రావాలి, మంచిర్యాల జిల్లాలో జరిగిన నష్టపరిహారాన్ని అంచనా చేయాలి, మంచిర్యాల జిల్లాకు కూడా ఒక ప్యాకేజ్ ఇవ్వాలి. 1000 కుటుంబాలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చినాయి. ఈరోజు ఉదయమే ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నది వరద బాధితురాలు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వరద బాధితులకు న్యాయం చేయాలని శాంతియుతంగా మౌన దీక్ష కార్యక్రమం చేస్తుంటే దాదాపు 4-4.5 గంటల నుంచి ఆ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో అంటే ప్రజలను దీని నుంచి డైవర్ట్ చేయాలి అని అప్పటికప్పుడే టీఆర్ఎస్ నాయకులు ఒక ప్రోగ్రాం ఆలోచించుకొని వచ్చి ప్రోగ్రామ్ చేద్దామని, జిఎస్టీ మీద ప్రోగ్రామ్ చేద్దామని ప్లాన్ చేశారు. దాంట్లో తప్పేం లేదు, ఎవరైనా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు మా కార్యక్రమం ముందు ఒక దున్నపోతును తీసుకొచ్చి దానికి బీజేపీ జెండాను కట్టి మమ్మల్ని మా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ఎందుకు ఇట్లా చేస్తుండ్రు, మేము మౌన దీక్ష చేస్తున్నామని మా మహిళా కార్యకర్తలు ప్రశ్నించడానికి వెళ్తే వాళ్ళను కట్టెలతోటి దాడి చేశారు. ఇదంతా ఒకటే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దివాకర్ రావు సాతన కాదు, అసలు మొగోడే కాదు. ఆయన ఇంటి పక్కన ఉన్న ఒక వృద్ధురాలకి మంచినీళ్ళు ఉన్ను తిండి వరదల సమయంలో అందించలేని నాయకుడు ఆయన. మరి ఇంత మొగతనం ఉంటే 4 సార్లు ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే అయితే నువ్వు నిన్నగాక మొన్న కూడా హైదరాబాద్కి పోయినావు, ముఖ్యమంత్రిని ఎందుకు అడగలే, నువ్వు మంచిర్యాల జిల్లాకి ఎందుకు వస్తలేవు, మా మంచిర్యాలలో ఎంత నష్టపరిహారం జరిగింది, ఆ కుటుంబాలకు ప్యాకేజ్ ప్రకటించమని అడిగే మొగతనం ఈ ఎమ్మెల్యేకి లేదు. కానీ ప్రజల దృష్టి మళ్లించడానికి జిఎస్టీలో సగం వాటా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తేనే జిఎస్టీ అమల్లోకి వస్తుంది. మీ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు సంతకం పెట్టొచ్చిండు, మీరేమో ఇలా ధర్నా చేస్తుండ్రు. అసలు సమస్య వరదల సమస్యను డైవర్ట్ చేయడానికి. ఇక్కడ జమున అనే మహిళది బాడీ ఇంకా పోస్ట్ మార్టం కొరకు వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు సింగరేణి కార్మికులు వరదల్లో కొట్టుకొని చనిపోయారు. ఎవ్వరికి న్యాయము చేయకుండా, నష్టపరిహారం గురించి మాట్లాడకుండా టీఆర్ఎస్ నాయకులకు ఒక అభద్రత భావం, అంటే ఓడిపోతాము, ప్రజలు ఇలా వీళ్ళు వరద ప్రాంతాలకు వెళ్తే ప్రజలు తిరగబడుతుర్రు, రాళ్లతోటి కొట్టే పరిస్థితి వచ్చింది, ఎమ్మెల్యేని తిరగనీయట్లేదు, చైర్మన్ని తిరగనీయట్లేదు. అయితే ఈ ఎమ్మెల్యేకు కొడుకున్నాడు. గుండాయిజం, మొన్న వినూత్న కాలనీలో ఒక వరద బాధితుడు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఆయన చెంప మీద కొట్టిండ్రు. ఇవాళ వరద బాధితులపై దాడికి పాల్పడుతున్నారు. వీళ్ళు ఓడిపోతామనే ఒక భయంతో గుండాయిజానికి పాల్పడుతున్నారు. కానీ మా బీజేపీ కార్యకర్తలు కూడా గట్టిగా బుద్ధి చెప్పారు ఈరోజు. రైట్, మీరు చెప్పండి, నిజంగా కూడా ఇలా ప్రశ్నించే వారిని కావచ్చు, సమస్యలను నిలదీసే వారిని అడిగితే కూడా నిజంగా రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దాడులను ఎట్లా చూస్తారు? నిజంగా కూడా ఈ వరద బాధితుల విషయంలో బీజేపీ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఏమి డిమాండ్ చేస్తున్నాయి? మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నాయకుల వ్యవహారం చూస్తూ ఉంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టున్నది. వరద బాధితులకు మీరు సహాయం చేయనురా బాబు అని మేము నిరాహార దీక్షకు కూర్చుంటే, లేకపోతే మౌన దీక్షకు కూర్చుంటే వారికి సహాయం చేయాల్సింది పోయి అదే వరద బాధితుల మీద మౌన దీక్ష చేస్తున్న భాజపా నాయకులు మరియు కార్యకర్తల మీద దాడి చేయడం అని అంటే మీ అసమర్థతను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈ దాడులకు పాల్పడుతున్నారు. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ప్రతి ఈ విషయాన్ని ప్రజలు నిశితంగా పరిశీలిస్తారు. ఇవాళ వివేక్ వెంకటస్వామి గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు, భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి కూడా మేము వినతిపత్రం ఇచ్చినాం. అంబేద్కర్ విగ్రహ సాక్షిగా ఈ మంచిర్యాల పట్టణ కేంద్రంలో ప్రజాస్వామ్యం కూని అయింది, పోలీసు అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, వీరి దమన నీతిని, దమనకాండను గుర్తెరిగి మాకు న్యాయం చేయవలసిందిగా మేము ఎవరిని అడగాలో తెలియక
అంబేద్కర్ విగ్రహానికి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని వినతి పత్రం ఇచ్చినామంటే మీరు అర్థం చేసుకోండి. రాబోయే సంవత్సర కాలం భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలకు పరీక్షా సమయం. ఈ దాడులను తిప్పికొట్టడం ఒకవైపు అయితే మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత గురుతర బాధ్యత మన భుజస్కంధాల మీద ఉన్నది. కాబట్టి ఒక సంవత్సర కాలం పాటు తర్వాత ఈ నాయకులకు ఈ తెరాస నాయకుల కార్యకర్తలకు బుద్ధి చెప్పడమే కాదు, ఈ వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారులకు కూడా బుద్ధి చెప్పే సమయం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. జై. రైట్. ఇదైతే బీజేపీ నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే టీఆర్ఎస్ నాయకులు తమ నిరసన దీక్ష చేపడితే ఆ దీక్షను భగ్నం చేయడానికి ఇక్కడ అక్కడికి వచ్చి కూడా జిఎస్టీ పేరు మీద కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పెంచిందంటూ కూడా నిరసన తెలిపిండ్రు. నిరసన తెలిపేటువంటి హక్కు అందరికీ ఉన్నది. కానీ ఏదైతే వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి దీక్షను అయితే భగ్నం చేసి దాడులకు పాల్పడడం సరికాదు అంటూ ఉన్నారు. ఇదంతా కూడా ఓవరాల్గా కూడా ఈ టీఆర్ఎస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలా దాడులకు అయితే తెగబడుతున్నారని చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలైతే గమనిస్తున్నారు. రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా ఇటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయైతే బీజేపీ పార్కులు బీజేపీ నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సారేతో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.